కరెంటు కొనుగోళ్లలో కుంభకోణం జరుగుతుందన్నమాట హాస్యాస్పదమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ సంస్థ ఎన్ఎల్డీసీ నుంచి తప్ప ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం లేదని వెల్లడించారు. కాంగ్రెస్ ఎప్పుడూ రైతులకు వ్యతిరేకమేనన్న గుత్తా 9 ఏళ్లలో ఎక్కడైనా పంట పొలాలు ఎండాయా అని ప్రశ్నించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కి కేంద్రమే అడ్డుపడుతోందని చెప్పారు. బీహెచ్ఈఎల్ ని బతికించేందుకు యాదాద్రి ప్లాంట్ నిర్మాణం అప్పగించినట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాల మాటలు ప్రజలు నమ్మబోరన్న మండలి చైర్మన్ ఇకనైనా పీసీసీ అధ్యక్షుడు బుద్ది తెచ్చుకోవాలని సూచించారు. ఆయన అప్పుడు ఎక్కడ ఉన్నాడో ఆయనకే తెలియదు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి కీలకమే చంద్రబాబు నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతు వ్యతిరేక విధానం. అప్పుడున్నటువంటి కరెంటు స్లాబ్ పద్ధతిని పెంచడం కొరకు క్యాబినెట్లో వ్యతిరేకించినటువంటి ఏకైక వ్యక్తి చంద్రశేఖరరావు. ఆయనకు సహకరించిన వ్యక్తి కీర్తి శేషులు మాధవ్ రెడ్డి. ఇది మేము ఎన్నో సందర్భాల్లో ఎన్నో సమావేశాల్లో చర్చ కూడా వచ్చింది.